ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూజ గారు ఎవరండి అబ్బాయి? ఆ రోజు చూశాం కదా వరుణ్ తమ్ముడు. ఓ కదా. పూజ గారు నువ్వా బాబు? ఏంటి తమ్ముడు ఇలా వచ్చావు? తమ్ముడా? అదే, వయసులో ఆయన కంటే చిన్నవాళ్లే కనపడుతుంటేను తమ్ముడు అన్నాడు. మా పూజ కోసమే కదా వచ్చింది. అవునండి, మీకెలా తెలుసు? మాకు కొన్ని అలా తెలిసిపోతుంటాయిలేండి. పూజ అమ్మా, పూజ నీకోసం ఎవరొచ్చారో చూడు. వస్తున్నా. ఎవరు బావా? హలో. ఏ, నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు? ఎవరు రమ్మన్నారు? నువ్వు పిలవకుండానే వస్తారే ఏంటి? మీకోసమే వచ్చానండి. ఇదిగో, ఆ రోజు నువ్వేదో కష్టంలో ఉన్నావని లిఫ్ట్ ఇచ్చాను. ఒక్కసారి ఏదో ఫోన్లో మాట్లాడాను. అంత మాత్రానా? ఇలా ఇంటికి వచ్చేస్తావా? ఈయనెవరు? నీకు సపోర్టరా? ఏమండి, నేను మీతో ఒక కేసు గురించి మాట్లాడదామని వచ్చాను. కేసా? మరి మీరేమనుకున్నారు? అయితే నువ్వు వచ్చింది కేసు గురించా తమ్ముడు? అతన్ని తమ్ముడు అంటే ఏంటి బావా? అంటే ఆయనకంటే వయసులో నేను చిన్నగా ఉన్నాననిపించి అలా అంటున్నారంట. అయినా ఆ పిలుపు నాకు చాలా బాగా నచ్చిందిలేండి. ఈ నారాయణ గారని. నమస్తే అమ్మా. నమస్తే. ఈయన మా కంపెనీలో చాలా కాలంగా పనిచేస్తున్నారు. ఈయన వాళ్ళ ఏరియాలో ఉండే ఒక లీడర్ దగ్గర 500,000 అప్పు చేశారంట. నారాయణ గారు చెప్పండి. నా కొడుకు చదువు కోసం 500,000 అప్పు చేశానమ్మా. నెల నెలా వడ్డీ కడుతూనే ఉన్నాను, కానీ మొత్తం కట్టాలని పీకల మీద కూర్చున్నాడు. అంతేకాదు, తన బాకీ చెల్లించే వరకు వీళ్ళ అబ్బాయి తన దగ్గరే పనిచేయాలని లాక్కెళ్ళిపోయాడు. వాడలా దౌర్జన్యం చేస్తూ ఉంటే మీరు ఎలా ఊరుకున్నారండి? ఏం చేయమంటావమ్మా, వాడిని ఎదిరించే శక్తి నాకు లేదు. అక్కడికి నా కొడుకు భవిష్యత్తు కోసం 500,000 తల తాకట్టు పెట్టి కట్టానమ్మా. మరి డబ్బులు కట్టేశారు, ప్రాబ్లం ఏంటి? వాడు డబ్బులు తీసుకుని కూడా నువ్వు కట్టిన డబ్బులు వడ్డీకే సరిపోయింది, ఇంకో 500,000 పట్టుకురామని చెప్పి గొడవ పెట్టుకున్నాడు. వదనా, అంటే ఆయన అన్నయ్య అయితే ఈవిడ వదినే కదా. నేను వాడికి డబ్బులిచ్చినా ఇలాగే గొడవ పెడుతుంటాడు. కేసు పెడదాము అంటేను నాకు తెలిసిన మంచి లాయర్ ఉందని మీ దగ్గరికి తీసుకొచ్చాను. కేసు ఫైల్ చేయాలి. ఒక్క నిమిషం. రేపు మా ఇంట్లో గృహప్రవేశం, మీ అందరినీ పిలుద్దామని వచ్చాం. అత్తయ్యా, 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 వీళ్ళు మన కాలనీకి కొత్తగా వచ్చారంట, గృహప్రవేశానికి పిలవడానికి వచ్చారు. మీరందరూ తప్పకుండా రావాలి. అలాగే. ఆగండి. అదేంటి, అందరికి బొట్లు పెట్టి తనకెందుకు పెట్టలేదు? బొట్టు ఆడవాళ్ళకే కదా బాబు పెట్టేది. నేను ఆడపిల్లనేనండి. ప్యాంటు షర్ట్లో ఉంటే పోల్చుకోలేకపోయారు కదా. తను నా వైఫ్, తన స్టైలే అంతా.
అవునమ్మా, మగాళ్లలాగా డ్రెస్ చేసుకోవడం, మగరాయిల్లాగా తిరగడం తప్ప ఓ వంట రాదు, పద్ధతి లేదు. ఇలాంటి అమ్మాయిని కోడలుగా ఎలా చేసుకున్నారు? ఏమండి, మీ ఇంట్లో ఫంక్షన్ అని పిలవడానికి వచ్చారు. పిలిచారు, వస్తాం. అంతేకాని మా క్రాంతిని కామెంట్ చేసే రైట్ మీకు లేదు. ఏం బావా, క్రాంతిని అలా అంటుంటే నువ్వే మాట్లాడవా? ఎందుకు మాట్లాడను? ఏ నా భార్య కావాలని మగరాయుడు గెటప్ వేసుకోలేదు. చిన్నప్పుడు తన తండ్రి చనిపోతే ఆ తండ్రి స్థానంలో నిలబడి తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఈ గెటప్ వేసింది. ఆ ఇంటికి మగపిల్లాడ్లా అండగా నిలబడింది. తను మగరాయుడని కామెంట్స్ చేస్తున్నారు కదా, కానీ ఇదే మగరాయుడు మా ఇంట్లో వాళ్ళకి ఎన్నోసార్లు ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ నుంచి కాపాడింది. కొప్పులున్న ఆడవాళ్ళు మీరైతే, గట్స్ ఉన్న ఆడది నా వైఫ్. సూపర్ రా మనవడా, సూపర్. నా మనవరాల గురించి సూపర్ గా చెప్పావు. థ్యాంక్ యూ తాతయ్య. అర్థమైంది కదమ్మా, మనము ఆకారాన్ని చూసి కాదమ్మా వ్యక్తిత్వాన్ని చూడాలి. తన మనసు ఎలాంటిదో తెలుసుకుని మాట్లాడాలి. మీరు ఈ కాలనీలోనే ఉంటారు కదా, మీకే తెలుస్తుందిలే. ఇక బయలుదేరండి, గో. ఏంటి నాన్న, ఇంటికి వచ్చిన వాళ్ళతో అలాగేనా మాట్లాడేది? మరి క్రాంతిని అలా కామెంట్స్ చేయొచ్చా? తన అవతారం అలా ఉంది కాబట్టి కామెంట్స్ చేశారు. క్రాంతి గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి అలా కామెంట్ చేశారు. మీకు తెలుసు కదా, మీరే చెప్పాలి కదా. మీరే నవ్వితే ఎలా? అమ్మా, ఇంట్లో తనని మీరు ఏమైనా కామెంట్ చేయండి, బట్ బయట వాళ్ళ ముందు తక్కువ చేస్తే బాధ అనిపిస్తుంది. తనకు కాదు, నాకు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.